వీళ్ళు ఈ మాతృభావానికి ఎందుకు దూరంగా ఉన్నారు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటే నా విశ్లేషణలో తేలింది ఏంటంటే వాళ్ళ మత గ్రంథం బైబుల్ ఏదైతే ఉందో ఆ బైబుల్ కారణంగా వీళ్ళు అలా తయారయ్యారు అయితే ఆ బైబుల్ కారణంగా వీరు ఎందుకు ఇలా తయారయ్యారు అని చెప్తానికి పూనుకున్నప్పుడు నాకు చాలా అభ్యంతరకరమైన భాష అభ్యంతరకరమైన పదాలు దానిలో కనిపించాయి కానీ నిజాలు మీకు చెప్పాలి అనుకున్నప్పుడు ఆ పదాలను కూడా మీకు చెప్పాలి అది తప్పదు కాబట్టి కొంచెం అభ్యంతరకరమైన అసభ్యకరమైన పదాలు ఏమన్నా వస్తే నా నోటి వంట దయచేసి క్షంతవ్యున్ను ఎందుకంటే ఇటువంటి భాష వాడటం నా ఉద్దేశం కాదు వాడటం నా నైజం అంతకన్నా కాదు కానీ తప్పక వాడాల్సి వస్తుంది ముఖ్యంగా మాతృమూర్తులు స్త్రీమూర్తులకి ఈ వీడియో చూడొద్దని చెప్తాను ఈ ఆల్ మీరు చూస్తే దయచేసి మీరు పెద్ద మనసుతో నన్ను మన్నించండి ఓకే ఇక విషయంలోకి వెళ్తే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఏ స్కేల్ అని చెప్పేసి ఒక గ్రంథం ఒక చాప్టర్ ఉంది అందులో పద్ ఇరవై మూడో అధ్యాయంలో కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే యహోవా పాత నిబంధనలోని బైబుల్ దేవుడు ఎవరైతే ఉన్నారో అతను తన భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక భక్తుడికి ఒక మాట చెప్తా ఉన్నారు అదేంటో ముందు చదివి వినిపిస్తాను ఆ తర్వాత దాని గురించి విశ్లేషణ చెప్తాను అయితే దీన్ని రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది మొదటిగా వచ్చేసి మాత అనే కాన్సెప్ట్లో వీళ్ళకి కనిపించే నష్టమేంటనే దానిలో చూద్దాం యహోవా వాక్కు వచ్చి నాకు ఇలా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు అని చెప్పేసి ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు యహోవా తనతో చెప్పిన మాటని నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కూతుర్లు ఉన్నారు వీళ్ళు ఐగుప్త దేశంలో వేసేలా ప్రవర్తించారు యవ్వనంలో వాళ్ళు వేసేలా ప్రవర్తించారు అక్కడ వాళ్ళ రొమ్ములు వత్తడం వాళ్ళ లేత చనుమొనలు నలపడం జరిగాయి వాళ్లలో పెద్దదాని పేరు ఓహోలా ఆమె చెల్లెల పేరు ఓహోలిబా ఏంటండి ఎవరో ఇద్దరు ఓహోలా ఓహోలిబా అని వీళ్ళు వేసేయాలని చెప్పేసి వేసేలా ప్రవర్తించారని చెప్పేసి వీళ్ళ రొమ్ములు ఒత్తించుకున్నారని చెప్పేసి చను చనుమణలు నలిపించుకున్నారని చెప్పేసి చెప్తా ఉంటే దీనిలో వీళ్ళగా దేవుళ్ళని తప్పట్టాల్సింది ఏముందనుకుంటున్నారా ఇక్కడే ఉంది కిట్క ఇక్కడ ఒకసారి కంటిన్యూషన్ ఏముందంటే వీళ్లను నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కొడుకులను కూతుర్లను కన్నారు ఓహోలా అనే పేరు షోమ్రోను ఓహోలిబా అనే పేరు ఎరుసలేము అని అర్థం కూడా పెళ్లి చేయబడిన వారు నేనేదో ట్వంటీ ఫైవ్ ప్లస్ అని పెట్టలేకో నాకు నేను ఇక్కడ లలిత్ కుమార్ చెప్పేదాని ప్రకారం అయితే ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి పెద్దోళ్ళకు సంబంధించినవి కాదు ఇక్కడ అగ్ని శివుడు యొక్క వీర్యాన్ని తాగుతున్నాడు ఈ బొమ్మని మనం పెట్టింది కాదు ఇది ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి చాపురి అనేటువంటి ఒక ఆ ఊర్లో ఉన్నటువంటి టెంపుల్లో శివాలయం మీద ఈ బొమ్మను చెక్కి పెట్టుకున్నారు చాలా అందంగా చిక్కి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా సిగ్గు శరం లేకుండా శివుడు ఈ ఇదంతా ఏం అంటే చదువుతాను అండి ఒకసారి శివుడు ఇలా పలికిన నేను దేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోన్లో వదులుచుండగా నువ్వు చిలక రూపం ధరించి హఠాత్తుగా వచ్చావు సగం వీర్యం పార్వతి యోన్లో పడిపోయి వదిలాను మిగిలిన సగం వీర్యం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు వచ్చిన ఆ వీర్యాన్ని దాగు అని చెప్పి శివుడు చెబుతున్నాడు ఆ అగ్నిదేవుడితో శివుడు పలికాడు అప్పుడు శివుడు తన పురుషాంగాన్ని శివుడి యొక్క పురుషాంగాన్ని అగ్ని నోట్లో పెట్టి వీర్యాన్ని తాగాడు ఆ విధంగా అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని తాగాడు ఇది వచ్చేసి పద్మ పురాణం సృష్టికాణం నలభై నాలుగో అధ్యాయం నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఏడు శ్లోకాలు ఇక్కడ రిఫరెన్స్ క్లియర్గా ఇచ్చాను చూసుకోవచ్చు ఎవరైనా సార్ ఇక్కడ శ్లోకాలు పెట్టాను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టాను సేమ్ దాని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా పక్కన పెట్టాను ఈ బొమ్మ ఎక్కడ ఉందో కూడా ఇక్కడ వివరంగా రాశాను ఈ శిల్పాన్ని ఎక్కడ చెక్కారో కూడా చెప్పాను అంటే వీళ్ళ యొక్క పద్మపురాణంలో ఉన్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో లలిత్ కుమార్కి ఈ పదజాలం కావచ్చు లేదా అసలు ఇవన్నీ కూడా చాలా విజ్ఞానమైనటువంటి విషయాలు విజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ అసలు పెద్దలు అసలు చదవకూడదు పిల్లలకు మాత్రమే ఇవన్నీ కూడా లలిత్ కుమార్ మీ ఇంట్లో పిల్లలు చూపి ఇవన్నీ కూడా అర్థమైందా మీ ఇంట్లో పిల్లలకి మీ పిల్లలకి దగ్గరుండి చదివి వినిపి ఇవన్నీ కూడా పెద్దలకు మాత్రమే అంటున్నావు కదా బైబిల్లో విషయాలు మరి పిల్లలకి ఇవన్నీ చదివి అర్థమైందా అదే విషయం తర్వాత చూద్దాం ఇది భాగవతం అష్టమ స్కంధం పన్నెండవ అధ్యాయం శ్లోకం పద్నాలుగు నుంచి ముప్పై నాలుగు శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ విష్ణువు స్త్రీ రూపాన్ని ధరించి శివుడి దగ్గరికి వస్తాడు శివుడి దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితి ఏంది ఒకసారి చదువుతున్నాయనండి అంటే మోహిని రూపంలో విష్ణువు వస్తాడనమాట శివుడు తెలుసు ఆ సంగతి విష్ణువు అనే సంగతి ఆ శివుడు ఇద్దరు మాట్లాడుకుంటారు అప్పుడు దాకా మొగడుగానే ఉంటాడు విష్ణువు ఏది నీ రూపాన్ని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను విష్ణువు ఏదో ఒకసారి నీ రూపాన్ని చూపి మోహినిలాగా నువ్వు ఎలాగ పోయి వాళ్ళని మోసం చేసావో రాక్షసుల్ని అమృతం వాళ్ళకి పోయకుండా ఎలాగ వాళ్ళని మోసం చేసావో ఒకసారి నీ రూపాన్ని నాకు చూపి అని అడుగుతాడు శివుడు అప్పుడు విష్ణువు అమ్మాయి రూపాన్ని ధరిస్తాడు లేడీ రూపాన్ని అప్పుడు శివుడు ఏం చేస్తున్నాడో చూడండి ఇక్కడ మహాదేవుడి ఇట్లా ఉమాదేవితో పాటు నలువైపులా చూపులు సారించు అచ్చటనే ఉండేను అంటే పక్కన పెళ్ళాంగు భార్య కూడా ఉంది అనమాట పార్వతి శివుడు పక్కనే పార్వతి కూడా ఉంది అందుకే పార్వతి తిట్టేది వరకు కాదు శివుడిని శివుడిని అదే పనికి తిడతా ఉంది పార్వతి అంటే ఊరగ్ కాదు ఇలాంటి కారణాల వల్లే పక్కన భార్య ఉన్నప్పటికి కూడా సొంగ గార్చుకుంటా రూపం ధరించినటువంటి విష్ణు వెనుకిడి చూస్తా వెళ్తా ఉన్నాడు చూడండి అక్కడ ఆమెను చూచుడు చేత ఆమె చేత చూడబడు చేత కలసి చెందిన మనస్సు గలవాడున్న రుద్రుడు తను సమీపంలో ఉన్న ఉమాదేవిని విస్మరించను అంటే దా దాని పక్కనే ఉన్నటువంటి భార్యను కూడా వదిలిపెట్టేశాడు వదిలిపెట్టి విష్ణు వెనుకడితో పడతాం మొదలు పెట్టాడు మొదలుపెట్టి ఎలాగుందో అతను పరిస్థితి ఒకసారి చూడడం ఆమె శంకరుని వివేకమును హరించినది అయిన ఆమె యొక్క మహా హావభావములచే కామరు కామాత్రుడై భవాని ఎదుటిని సిగ్గు విడిచి ఆ కాడకు వెళ్ళినను అది పార్వతేవి పక్కన ఉన్నప్పుడు కూడా పెట్టేసి ఇక సొంగ గార్చుకుంటా సొంగ పైన కాదు కింద కూడా గారుచుకుంటాడు ఇంకా శివుడికి వచ్చింది అది శివుడు ఏం చేస్తున్నాడంట ఆ విష్ణువేని కిడ్ది పోతా ఉన్నాడు ఇక పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టి అక్కడే అందుకే పారవ తిట్టి గుడ్డలో ఒకటి తీసి మరీ బండభూతులు తిట్టింది ఊరకు కాదు పేకాటలో ఓడించి వంక చేత ఏదో వంక ముందు శివుడు బుద్ధి చెప్పాలని పేకాట ఆడి పేకాటలో ఓడించి నానా తిట్లు తిట్టి గోసగొడోటి తీసి పరుగు మొత్తం అనమాట అక్కడ అందుకే ఇట్టాడు ఏదో పనులు చేయబట్టే శివుడు చూడండి ఇక్కడ కామవసుడు వ్యాకులేంద్రుడు నాకు మహాశివుడు కూడా ఆడ ఏనుగు వెంట పొరుగుడు మగ ఏనుగు వలే ఆ సుందరిని అనుసరించను అది ఆడవేణుగనక ఆ డూళ్ళో మగ ఏనుగులు పరిగెత్తి చూసే అట్ట బరిగెత్తున్నాడంట ఎవరు శివుడు ఏది విష్ణువేణిగిడితే మహాదేవుడు అతివేగమున వెంట పరిగెడుచు ఆ సుందర కేశ పాశములను పట్టుకుని సమీపంలో లాక్కొని ఇష్టపడకపోయాను ఆమెను బావుల్సే నాలంగము ఆలంగము చేసుకున్నాను అది అప్పుడు విష్ణు ఏం చేశాడు ఊరికి ఏమో నేను ఆడవేసిన ధరించలేక శివుడు ఏంద్ర నన్ను వదిలిపెడతలేదని ఆయన పుట్టుకొని ఆ ఇష్టపడకపోయకుండా వదిలిపెట్టినా సరే వదిలించుకున్నా సరే అబ్బాయి శివుడు ఆయన పట్టుకొని వాటేసుకొని నరుపుతున్నాడు అనమాట గట్టిక పట్టుకొని వదిలిపెడతాడు అసలు తర్వాత మగ ఏనుగు ఆడ ఏనుగును ఆలింగనం చేసుకున్నట్లు భగవన్ మాయ నిర్మితము స్థూలనితంబయు నగు ఆ సుందరి మహాదేవునిసే కౌగిలించుకొనబడినది అయి విడిపో విడిపోయిన జుట్టు ముడితో ఆయన బాహుబంధం నుండి విడిపించుకొని వేగంగా పరిగెత్తింది అది ఆ జుట్టు ముడి శుభ్రంగా మళ్ళీ జుట్టు ముడేసుకొని ఆ శివుణ్ణి వదిలించుకొని పరిగెత్తుందన్నమాట ఊరి నాయన ఈ శివుడు నన్ను వదిలిపెట్టడని తర్వాత చూడండి ఈ రుద్రుడు శత్రువు మన్మధుంచే జయింపబడినవాడి అది బాగా మదం బట్టి ఉండడంట శివుడు టయానికి చూడండి మహాదేవుని రేతసు స్ఖలనమయ్యాను ఋతుమతి యగు కరుణిని అనుసరించుచు మత్త గజరాజం వలె ఆ సుందరిని అనుసరించుచు అమోఘ వీరుడుగు మహాదేవుని రేతసు స్కలనమైంది అది ఆ విష్ణువు ఆడవేషంలో ఉన్నటువంటి విష్ణువుని శివుడు ఏం చేశాడంట బట్టల నిండా వీర్యం గార్చుకుంటా ఇక ఇనుకిడ్డిద పడుతున్నాడంట ఈ ఊరు భార్య పక్కనున్నా సరే పట్టించుకోవాలా మగా పాపం విష్ణువు అని తెలుసు మళ్ళీ ఈ విష్ణువే ఆడరూపం ధరించాడు అని కూడా తెలిసినప్పుడు కూడా శివుడు ఏం చేస్తున్నాడు పైన సొంగ గార్చుకుంటా కింద వీర్యం గార్చుకుంటా అసలు అడవుల్లో పడి వెళ్ళిపోతా ఉన్నాడు ఇక వదిలిపెడతలా అసలు దాన్ని ఏమంటారు కామ అయిపోయాడు శివుడు ఆ విష్ణువుతో సెక్స్ చేయడానికి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట ఆ తర్వాత మహాత్ముడ రుద్రుని వీర్యము పృదిగిపోయినాడు ఏదైతే ఆ వీర్యం గారుచుకుంటా పోతున్నాడు ఆ వీర్యం అంతా కింద పడతా ఉంది ఆ పడిందంతా కూడా వెండి బంగారంలాగా మారిపోయిందంట శివుడి యొక్క వీర్యం ఎండి బంగారంలాగా మారిపోయిందంట బహుశా ఇప్పుడు ఉన్నటువంటి వెండి బంగారం అంతా ఆడవాళ్ళు పెట్టుకున్నదంతా శివుడి వీర్యమేనేమో మరి ఇక్కడ రాసి ఉంది కదా ఇక్కడ చూడండి ఇట్లు మోహినిని అనుసరించు మహాదేవుడు నదుల్లోను సరోవరంలోను పర్వతముల ఎందు వనములయందు ఉపన ఉపవనములందు ఋషులు నివసించే ప్రదేశంలోకి వెళ్ళలేను ఆ విధంగా ఇక మద పిచ్చి పట్టినటువంటి ఏనుగులాగా మద పిచ్చి మళ్ళీ ఇక వెళ్తున్నాడు అనమాట కొండల్లో గుట్టల్లో షట్టర్లో పడి ఆ విష్ణువుని గిడి పడి వెళ్ళిపోతా ఉన్నాడు మామూలుగా వెళ్తాడు కింద వీర్యం స్ఖలనం అయిపోతూ ఉంది ఆ స్ఖలం అయ్యే వీరిని అంతా కూడా ఎండి బంగారంగా మారిపోతుంది మరి ఎంత వీర్యం స్కలం అయిందో ఏందో మనకైతే తెలియదు ఆ శివుడి గురించి ఆ విధంగా రాసిందనమాట సో ఈ విధంగా మరి శివుడు పక్కన భార్యను వదిలిపెట్టి కూడా దేవుడిగా పిలవబడేవాళ్ళు దేవుడిగా పూజిస్తుంటారు కదా ఈ లలిత్ కుమార్ వాళ్ళు మరి దేవుడిగా పిలవబడేటువంటి వాడు ఈ రకంగా నీచి పనులు పక్కన భార్య ఉండగానే భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీని చూసి వీర్యస్కలనం చేసుకుంటా పోవటం అనేది ఇలాంటి పదజాలం వాడటం అనేది చాలా మంచిగా ఉంది ఎవరికి లలిత్ కుమార్కి సో ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకు చూపిస్తాడు అనమాట పెద్దలు చూపించి వాళ్ళ పిల్లలకు చాలా చదివిస్తాడు ఇదంతా కూడా ఎందుకంటే ఇవన్నీ పిల్లలకు మాత్రమే కదా ఇవన్నీ కూడా అదే అనమాట తర్వాత ఇది ఇది మత్స్యపురాణం అనమాట చాలాసార్లు చూపించాం మనం బ్రహ్మ తన సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భం ఆమెతోటి పిల్లలని కానీ కాపురం చేసి పిల్లల్ని కానీ స్వయంభూడు అనేటువంటి ఒక కొడుకుని కంటాడు బ్రహ్మ ఫస్ట్ ఆ బ్రహ్మను యొక్క కామశూపుల నుండి తప్పించుకోవడానికి పార్వతి అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసినాను ఆమె సౌందర్యం చూడదలిచిన తన కొడుకుల ఎదుట పని చేయకు సిగ్గుపడుతున్న బ్రహ్మ వెంటనే బ్రహ్మదేవుడు చదువుతున్నాడు కామ పరవశమైన నాలుగవ దగ్గర ఉత్తర ముఖం మలిచిన తన తండ్రి యొక్క కామపు చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు లేచింది అయినా వదిలిపెట్ట తర్వాత చూడండి బ్రహ్మ వినయంతో తన కాళ్ళబద్ద వంగి ఉన్న సరస్వతిని అనగా తన కూతురిని పెళ్లి చేసుకున్న కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేశాడు ఆమె గర్భం నుండి స్వయంభవను జన్మించాడు లలిత్ కుమార్ ఇవన్నీ నువ్వు మీ పిల్లలకు చదివి చదివి వినిపించాలి ఎందుకంటే ఇవన్నీ పిల్లలకు మాత్రమే కదా మీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ పిల్లలకు మాత్రమే పెద్దలకు కాదుగా కేవలం బైబిలే పెద్దదలకు అంటున్నావు కాబట్టి నువ్వు ఇవన్నీ మరి పిల్లలకు మాత్రమే కావాలి మనకైతే తెలియదు మీ పిల్లల చక్కగా దగ్గర కూర్చోబెట్టి ఒళ్ళోకి కూర్చోబెట్టుకొని ఏంది ఇవన్నీ చదివి వినిపిస్తా వినిపిస్తావు బ్రహ్మదేవుడు కూతురిని పెళ్లి చేసుకున్నది తర్వాత ఈరోజు శివుడు వీర్యస్ కలనం చేసుకున్నది మునులు పంచదార తేనె తేనాన్ని రాజు భార్య నాకటం ఇవన్నీ కూడా మీ చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల చేత చదివి చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని అది విషయం ఇంకా కొన్ని ఉన్నాయిలే అవన్నీ కూడా రేపు మాట్లాడదాం మనం ఇంకా అసలు టాపిక్ ఉంది కదా అశ్లీలం గురించి నువ్వేదో మాట్లాడితే దాని గురించి మాట్లాడాలని చెప్పేసి నేను ఇవన్నీ ముందు పెట్టాను అనమాట అది లలిత్ కుమారు నువ్వేదా అంటున్నావు కదా బైబుల్లో ఆ పదం వాడారు ఈ పదం వాడారు అశ్లీల పదం ఏదో వాడారు అని అంటున్నావు కదా నువ్వు మరి ఇప్పుడు దాకా నేను అన్ని కూడా పిల్లలకు మాత్రమేనా పెద్దలకి మాత్రం కదా అవన్నీ అవన్నీ పెద్దలుగా పిల్లలుగా నువ్వే చెప్పాలా నెక్స్ట్ వీడియోలో అందుకే అనేది నిన్ను నీ పత్తి త్యావరాలు ఇక్కడ చెప్పొద్దు అనేది అందుకేనా అసలు మున్లో ఒంటికి ఉప్పు పెరుగు అవన్నీ పూసి నాగటం ఏంది అసలు ఆ ఘోరం ఏంది లలిత్ కుమార్ ఆ పదాలు బాగున్నాయా అసలు అవి అట్లా చేయడం బాగుందా అలాంటివన్నీ కూడా అది ఏంటి నాకటం ఏందా నాకటాలు చీకటాలు ముని శివుడు ఉన్నాడు శివుడు పురుషాంగాన్ని అగ్గి నోట్లో పెట్టి వీరిందీ ఏంది అసలు అది 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 పిల్లల చదువుకునే విషయాలు అవన్నీ కూడా అవి పిల్లలకు మాత్రమేనా పెద్దవాళ్ళకు మాత్రం కాదు అవి పెద్దలకు మాత్రమే టైట్లు అటు బెటరా మీరు రవిత్ కుమారు నీ గ్రంథాల్లో ఉన్నటువంటి ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి సంఘటనలకి అది కూడా మీ దేవుళ్ళు చేసింది మీ దేవుళ్ళు చేసినటువంటి ఇలాంటి నీచమైనటువంటి పనులకి పెద్దలకు మాత్రమే టైటిల్ పెట్టరా మీరు ఎవరన్నా కొంచెం ఏమన్నా సిగ్గుసేరం ఉందా నీకు బైబుల్ని విమర్శించడానికి అరే నీ దాంట్లో ఎంత గబ్బు పెట్టుకొని ఇంకొకటి ఉంది సూర్యుడు గుర్రం రూపంలో ఉన్నటువంటి తన భార్య యొక్క నోట్లో తన యొక్క పురుషాంగాన్ని పెట్టి వీర్యం వదిలితే ఆ నోట్లో ఉన్నది ముక్కులో కూడా బయటకు వచ్చిందండి నెక్స్ట్ వీడియోలో పెడతా అన్నీ కూడా అన్నీ ఒకసారి తట్టుకోలేము ఇంకా చాలా ఉన్నాయి జుగుప్ సహాకారం విషయం వీరయ అయితే పెద్ద లిస్టే ఉంటుంది ఒక పుస్తకం రాయొచ్చు మీ మునులు మీ దేవుళ్ళు వీరియస్ కాలం అయినటువంటి చరిత్ర అంతా తీసుకుంటే ఒక పెద్ద పుస్తకం ఆ స్కాలం వీరియస్ కాలం వరకు ఒక పుస్తకం రాయొచ్చు లలిత్ కుమార్ ఏదైనా ఉంటే నువ్వు ట్రై చేయి ఈ బొక్కలు డాటర్ అయితే పిచ్చి పుస్తకాలు రాతున్నాడు కానీ అవి కాదు ఇదిగో మన మన మునులు వీరియస్ కాలం మీద ఒక మంచి పుస్తకాలు రాయాలి మనం రాయని చెప్పి బొక్కల డాటర్ నువ్వు ఇద్దరు కలిసి రాయండి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్ హిట్ టైప్ చచ్చిపోతావు నువ్వు ఆ వీరియస్ కాలనాలు స్టోరీలు అన్నీ మీ పురాణాల్లో ఉన్నాయి మీ మహాభారతం మీ భాగవతాల్లో ఉన్నటువంటి అన్ని కానీ పెట్టానంటే నువ్వు చచ్చిపోతావు గిలకెళ్ళ తనకలాడతావు పిచ్చోడా లలిత్ కుమార్ బైబుల్లో వాళ్ళు చేసినటువంటి తీవ్రతను బట్టి ఆ పదాలు అక్కడ వాడారు అర్థమైందా దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఏదో బైబిల్ని మీరు నువ్వు చెడ్డగా చిత్రీకరించాలని బైబుల్ గురించి నువ్వేదో లేనిపోయిన అబద్ధాలు చెప్పి ప్రజలకి ఇది చేయాలని మీ యొక్క కుట్రపూరితంగా మీరు మాట్లాడతాం మీ యొక్క వ్యవహారం చూడు అది నాకు ఒళ్ళు మండుతుంటుంది అనమాట మీ వ్యవహారం మీ మతం మొదలు అందరు ఇంతే మరి మీ గ్రంథాల్లో నీచమైనవి ఉన్నాయి కదా శివుడు ఆ వీర్యాన్ని దశకే దాన్ని పురుషాంగాన్ని దశకే లగ్నోట్లో పెట్టడం వీళ్ళు దేవుళ్ళు లేని అసలు ఆ చేసేది పెద్ద ఏదో పని పై వాళ్ళేమో దేవుళ్ళు అని మీరు కోలుతూ ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర ఏంది అసలు అది పైగా దాన్ని అందంగా చెప్పుకొని మీ గుళ్ళు మీద పెట్టుకుంటారా మీరు అగ్ని నోట్లో శివుడు పురుషాంగం పెట్టి వీరే మొదలటం ఏంది ఏంది ఇది లలిత్ కుమార్ ఇది పిల్లలకు మాత్రమే టైట్లు పెట్టమంటావు దీనికి లేకపోతే పెద్దలు కానీ మాత్రం పెట్టమంటావా ఏ సర్టిఫికేట్లు ఎన్ని ఇవ్వాలి దీనికి వంద సర్టిఫికేట్లు పైన ఇవ్వచ్చు దీనికి ఏ సర్టిఫికేట్లు అడాల్ట్స్ ఓన్లీ కత్తి సిగ్గు శరం కత్తి సిగ్గు తెచ్చుకోండి మీరు ఏదన్నా ముందు బైబుల్ని అనబోయే ముందు మీ గ్రంథాలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీ దేవుళ్ళు చేసినటువంటి యదవ పనులు ఎట్లాంటి లుచ్చ లోపర పనులన్నీ కూడా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి అర్థమైందా విష్ణు అనేటువంటి వాడు ఆ మోహిని రూపంలో ఉంది విష్ణు అని చెప్పి శివుడు తెలుసు అయినా గొడ్డల నిండా వీర్యం కాచుకుంటా పరిగెత్తేది విష్ణు ఏంటి ఏంది ఇదంతా ఎట్లాగా దీన్ని ఏ విధంగా చూడాలా దేవుడు అనే లక్షణాలు ఎలాగే ఉంటాయా ఒక దాన్ని ఏమంటారు ఒక మదం వాడికి మళ్ళీ కామ లాగా ఎన్నికి పడేటువంటి వాడు దేవుడు అలాంటి వాడు దేవుడా పరిశుద్ధత కలిగిన వాడు దేవుడు ఇలాంటి నృత్య పనులు చేసేవాడు దేవుడు కాదు అర్థమైందా అడల్ట్స్ ఓన్లీ అని చెప్పి ఇలాంటి వాటికి పెట్టాలా లలిత్ కుమారు సీత గురించి ఏదైనా దారుణంగా వర్ణించి రాసే రామాయణంలో సీత రొమ్ములు గుండ్రంగా ఉండేవి రెండోసాట బలిసి ఉండే ఒకేసాట వచ్చి ఉండే సీత తోడలేమి ఏనుగు తొండాలు లాగా ఉన్నాయంట మేము రాసాము ఆ క్రైస్తువులు రాశారు ఆ పుస్తకాలు వాళ్ళు మీకే రాసింది నీకు కనపడలేదు ఇవన్నీ ఇది అశ్లీలం నాకు కనపడలేదు నీకు సీత నా రకంగా సీతతో రెండు రొమ్ముల మధ్యన పెట్టాడు ఎవడు పేరేం పేరు ఇంద్రుడు కొడుకు వాడు ఎంత ఘోరం అది సీతను ఎంత పవిత్రంగా చూస్తాం కదా సీత అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే సీత క్యారెక్టరు ఆ రామాయణంలో కనుక చూస్తే ఎక్కువగా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు తెలిసి శంభూకుడి కంటే కూడా ఎక్కువగా అన్యాయానికి గురైంది సీత తర్వాత శంభూకుడు స్థానం ఇస్తానే ఎందుకంటే శంభుకుని ఒక దెబ్బతో చంపేశాడు సీతను మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ప్రతి క్షణం నరకం చూపించాడు రాముడు అర్థమైందా నరకం అనుభవించింది సీత అందుకే ఒక అణిచివేయబడినటువంటి ఒక క్యారెక్టర్ అంటే ఇవన్నీ కథలేననుకో ఇవన్నీ ఏదో వాల్మీకి అని ఒక పేరు పెట్టుకుని ఎవరో బ్రాహ్మణుడు రాసినటువంటి కథలు ఇవన్నీ అందరికీ తెలుసు విషయం సో ఆ కథలో ఉన్నటువంటి సీత క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అన్యాయానికి గురి కాబడినటువంటి ఒక స్త్రీ సీత అంటే అటువంటి సీతని మరి ఆ క్యారెక్టర్కి న్యాయం చేయలేకపోతురి ఆ క్యారెక్టర్ని ఎలాగో అడుగు చిత్రహింసలు పెట్టి చంపేశారు చివరికి ఆ భూమిలో పోయింది పాపం ఆత్మహత్య చేసుకుంది తర్వాత జరిగింది ఏంటి కనీసం ఆమె గురించి రాసినటువంటి ఆ ఉన్న కథ మంచిగా రాశారా ఆ తొడలేమో ఏనుగు తొండాల ఉన్నాయి ఆమె కళ్ళు ఏమో బ్రహ్మాండంగా ఉన్నాయి ఆమె జుట్టు బ్రహ్మాండంగా ఉంది ఆమె రొమ్ములు పొద్దుగుల స్థనాలు రొమ్ములు రొమ్ములు వాటి గురించి ఎందుకు అట్లా అంత సైడుకు రాయటం పైగా వాడేవాడు ఇంద్రుడు కొడుకు వచ్చి సీతరా రెండు రొమ్ముల మధ్య నోరు పెట్టి గాయం చేయటం నెత్త వచ్చేటట్టు పొడవటం ఏంది ఇదంతా లలిత్ కుమార్ కాబట్టి మీరు ఒక వేలు కనుక బైబిల్ వైపు చూపించాలనేటువంటి మీరు ప్రయత్నం చేశారు అని అనంటే వంద వేళ్ళు మీ గ్రంథాల వైపు చూపిస్తే అనమాట అర్థమైందా బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం అక్కడ ఎక్కడ కూడా ఏమి అక్కడ వాడినటువంటి పదజాలం అంటే దేవుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరమైన పనిని బట్టి ఆ పదజాలం అక్కడ వాడాడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పాపం యొక్క తీవ్రతని ఆ మాటల్లో వ్యక్తపరిచాడు దాన్ని నువ్వు భూతార్థం బట్టి చూప చూపించాల్సిన అవసరం లేదే ఇప్పుడు మరి ఆ మాట పోతే ఎన్నాళ్ళ నుంచి మేము చెప్పలేదు కదా ఇవన్నీ కూడా సీత గురించి అలాంటి పదజాలం వాడింది మేము చెప్పలేదుగా నీకు మరి ఆ పరిస్థితి నువ్వు తెప్పించావు ఇప్పుడు కాబట్టి ఇంకా ఉన్నాయి అవి కూడా రేపు వస్తాయి వెయిట్ చేస్తా ఉండి అన్నీ ఒకసారి తట్టుకోలేవు కదా భయంకరండి అండి పదజాలం మీ గ్రంథాల్లో చాలా చోట్ల వాడే ఇంకా మీ వాళ్ళు ఏం చేశారండి కవులు వాళ్ళు మామూలు వాళ్ళుగా దేశ ముదురులో ఇప్పుడే నేను పుస్తకం చూశాను పీపీటీ చేద్దామని అని చూస్తే దాంట్లో స్త్రీల గురించి పుత్రుడు లేనట్టు పుత్రుడు లేని ఇల్లు శూన్యం అంటాడు అట్లాగే కొన్ని ఇది పలానా శూన్యం పలానా ఇలా ఉంటే శూన్యం ఎలా ఉంటే శూన్యం అని రాసుకుంటా పుత్రుడు అనేటువంటి వాడు స్వర్గాన్ని ఇస్తాడు తల్లిదండ్రులకి స్వర్గాన్ని కలుగు చేస్తాడు అపుత్రస్య గతిని నాస్త శ్లోకం ఉంటుంది కదా పుత్రుడు ద్వారానే స్వర్గానికి వెళ్తాడు హిందూ గ్రంథాల ప్రకారం కాబట్టి పుత్రుడు లేనటువంటి ఇల్లు శూన్యం అనేటువంటి విషయం ఇంగ్లీష్లో ఉంది దాని తెలుగులో మీ వాళ్ళు ఎలా రాశారు చెప్పమంటారు లలిత్ కుమారు బిడ్డం లేని ఇల్లు శూన్యం అని రాశారు అరే ఏంద్ర ఇల్లు ఇలా రాశారు అని చెప్పేసి నేను శ్లోకాన్ని పర్టికులర్గా చూసుకుంటే అక్కడ పుత్ర అని పుత్ర అంటే మీరు ఏంటంటే మీ మీరు రాసే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే మన బాపనోళ్ళు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు మామలు కాదు అసలు అమ్మ సామాన్యులుగా చెప్పే కదా ఎందుకు ఒక జంతువుని నరికి చంపి యజ్ఞం చేశారు అని చెప్పి కరెక్ట్గా రాయాల్సినటువంటి పదాలు అక్కడ మాటలు మనవాళ్ళు ఏం రాస్తారు తెలుసు అక్కడ ఆలంబన జంతువుని తీసుకొచ్చి ఆలంబనము చేసాను అంటారు ఏదో దాన్ని ఏదో అందంగా అలంకరించి పెట్టినట్టుగా చక్కగా దానికి ఏదో మేత నీళ్ళేసి ఒకయ్యి కట్టేసి దాన్ని బాగా ఏదో పూజిస్తున్నట్టుగా రాసేస్తారు పదాన్ని అక్కడ చూస్తే అక్కడ చేసిన పని ఏంది దాన్ని ముక్కల మొక్కలను నరికి అగ్నిలో ఆగుతి చేస్తా ఉంటారు అది విషయం